రా, సుల్తాన్ వారు నేను తీసుకురమ్మన్నారు. షహదాదా పుట్టినరోజు. పిలుపు వస్తుందని నాకు తెలుసు. పదండి. అల్లా ఫలా కరేక. ఇన్ని కాంతులు వచ్చాయి, ఇందులో ప్రేమ కాంతులు ఎన్నున్నాయో, నిర్బంధ కట్నాలు ఎన్నున్నాయో ఎవరు చెప్పగలరు? కాదంటే ఏళ్ళ వారికి ఎక్కడ కోపం వస్తుందో అని భయం. ప్రభువులు కోరినప్పుడు తలైనా తాకట్టు పెట్టి ఇవ్వవలసిందే. సర్కారు తలుచుకుంటే తలలే ఉండవు. తలవారికే ఎలా ఉంటే లేని వారికి అదేమిటి? తిట్టుకుంటూ తెచ్చి పెట్టడం, ఈ అరాచకం ఎలా పోతుందా అని అల్లాను ప్రార్థిస్తాం. భారీసా, ఈ పరిస్థితుల్లో ఏ నిమిషమైనా విప్లవం రావచ్చు. ఎక్కడ పేదవాడికి అన్నిటికీ ఖాతరు ఉండదో అక్కడ విప్లవం తప్పదు. అధికారం ఉంది కదా అని జులుము సాగిస్తే జనం నిభాయించొద్దు. మహాకవి బరుల కళాలలో మధుల హరులు పొంగినవి, మధుర గాయకుల గళాలలో సరసుధలు పొంగినవి. ఎంత విచిత్రం! అసామాన్యుడై జన్మించిన ఇతడు సామాన్యుడుగా ఉండాలి. గాజు పూసల్లో కలిసిన రత్నము రత్నమే, పేదగా పెరిగిన సుల్తాన్ సుల్తానే. వివరంగా చెప్పు. ఇతని తరంలో విప్లవం తప్పదు, కానీ విప్లవం రాజునే బలపరుస్తుంది. అది ఎలా సాధ్యం? అంతా అల్లా వినోదం. తరతరాల వారు ఇతని కీర్తిని తలుచుకుంటారు, తన రాజ్యాన్ని తానే రక్షించుకుంటాడు. అంటే రాజ్యానికి ముప్పా? తప్పు తప్పు. మనం అలా అనుకున్నా అల్లా చేసేది ఎప్పుడు లోకరక్షణ. అల్లా ఫలా కరేక. హుజూర్, షహజాదా వారి పుట్టినరోజు అద్భుతంగా జరిగింది. అపురూపమైన కానుకలతో మన ఖజానా నిండిపోయింది. వజీర్, సూటిగా ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఈ కానుకలన్నీ మనఃపూర్వకంగా ఇచ్చారా, మనకు భయపడి తెచ్చారా? అదేమిటి సర్కార్, ఈ కానుకలు ప్రజలకు తమ పైగల అభిమానానికి సూచన. కొందరికి బహుమానాలు సమర్పించడం అలవిమీరిన భారం కావచ్చుగా. కాదు సర్కార్, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారికి తమ పైగల భక్తి ఇంత అంత అని చెప్పలేదు. ఆశ్రితుల మాటలు విశ్వసించరాదు వజీర్. నా మాటలు కూడా నమ్మరా హుజూర్? బుద్ధిమంతుడు తన కళ్ళను కూడా నమ్మకూడదు. మీలో మీరే నవ్వుకుంటున్నారు, చెబితే నేను కాస్త నవ్వుతానుగా. నజరానా లేకుండా సర్కార్ పన్ను చెల్లించి వచ్చేసాను. మీర దుంపతెగా పన్ను కంటే నజరానా ఎక్కువైంది. ఈసారి బాధ తప్పింది. తప్పిందని అప్పుడే సంబరపడకండి. సర్కార్ వారు తలుచుకుంటే ఎప్పుడైనా ఏమైనా చేస్తారు. ఏ సర్లే, పన్ను చెల్లించినట్లు మన దగ్గర చీసీ ఉందే లడికి. నజరానా నీ బాబు కడతాడు అనుకున్నావా? నజరానా ఎగవేయాలనే ఎత్తు వేశాడు సర్కార్.
మా కళ్ళల్లోనే కారం కొట్టాలని చూస్తావా? చూస్తాను వారు ఇలాగే పన్నులు వసూలు చేయమన్నారా? అర్బై, ఆజ్ఞాపించేది వజీర్, వసూలు చేసేది మేము. ఇక నిన్ను అల్లా కూడా రక్షించలేడు. ఏమిటి దౌర్జన్? నేనే. అల్లా, అమ్మా బాబా చెక్కడా రా బాబు. ఏం కావాలి ఇప్పుడు? బాబా కావాలి. నేనున్నానుగా, చెప్పు బాబు. బాబాజే కావాలి. బాబాజీ వచ్చాక చెప్తానులే, వెళ్ళి ఆడుకో నాయన. నాకేమొద్దు, నాకెప్పుడేం కావాలి. ఈ పండు ఎంత బాగుందో తెలుసు బాబు? పండదేమొద్దు, బాబాజీ కావాలి. వజీర్ వారి మీకోసం జనాలలో వెతికి ఇక్కడికే వస్తున్నారు. జనాలలో ప్రవేశించారా? భటులంతా ఏమైనారు? వజీర్ వారే వారిని అందరినీ పంపించారు. జుబేద, బిడ్డ ఫరూక్ని తీసుకెళ్ళు, జాగ్రత్త. బేగం సాహెబా, షహజాదా ఎక్కడ? షహజాదా బాబాజీ కావాలంటున్నారు. సుల్తాన్ జీ మక్కా వెళ్ళారు. మక్కా వెళ్ళారు? నాతో చెప్పనైనా చెప్పలేదే. వజీర్, మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోయినా మాకు పర్వాలేదు బేగం. వజీర్ మర్యాద మీరుతున్నారు. సుల్తాన్ వారికి మీ అధిక ప్రసంగం తెలిస్తే. అందుకు నువ్వు కూడా మక్కా చేరవలసి ఉంటుంది. మర్యాదగా రాకుమారుని అప్పగించు. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. చూస్తారే, బంధించండి. ఫరూక్ ఎక్కడ? నాకు తెలీదు. ఫరూక్ ఎక్కడ? నాకు తెలీదు. ఎక్కడ ఫరూక్? నాకు తెలీదు. తెలీదు. అందులో వారి వెంట నీడలా తిరుగుతూ వారి మనసులో మనసుగా సంచరించే నాకు కూడా హుకుం చెప్పకుండా వెళ్ళిపోయారంటే ఎంత ఆకస్మిక నిర్ణయమో మీరు ఊహించవచ్చు. సుల్తాను వారి ధర్మ పరిపాలన, దైవ చింతన మనందరకు తెలిసినది. ఇంత రహస్యంగా వారు యాత్రకు ఎందుకు వెళ్ళారు అది వారికే తెలియాలి. ఈ రాజ్యభారం, పరిపాలనా వ్యవహారం ఇప్పుడు ఎవరు నిర్వహించాలి అనే విషయం నిర్ణయించే బాధ్యత మీ అందరిది. వజీర్జీ, ఈ పత్రం సుల్తాన్ జీ పంపించారు. సుల్తాన్ ద్వారా? సుల్తాన్ జీ ఇప్పుడు ఎక్కడున్నారు? మక్కా ముఖంగా వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళిన తర్వాత పత్రం ఇచ్చి నన్ను వెనక్కు పంపించారు. వారు ముందుకు సాగారు. అలాగా? మా ప్రేమ పాత్రులైన ప్రజలకు షహన్షా, జిల్వుల్లా, షాహే ఆజం, జహాపన, సుల్తాన్ షంసుద్దీన్ ఖాన్ బహద్దర్ వారి ఆజ్ఞాపన. అనుకోకుండా మేము భార్యాపిల్లలతో మక్కా యాత్ర బయలుదేరుతున్నాం. ఇందుకు కారణాలు సమక్షంలో సెలవిస్తాం. అల్లా సుల్తాన్ వారి కుటుంబానికి సుఖయాత్ర ప్రసాదించుగాక. మేము తిరిగి వచ్చే వరకు మాకు మారుగా ఈ రాజ్యాంగ భారము వహించే బాధ్యత వజీర్ హుస్సేన్ వారి. మీరు మా ఎడల ప్రదర్శించే గౌరవ విశ్వాసాలు వజీర్ వారి ఎడల వహించి రాజ్యాంగ నిర్వహణకు సహకరించవలసిందిగా ఆదేశిస్తున్నాం. ఇట్లు సుల్తాన్ షంసుద్దీన్ ఖాన్. ఇంతటి బాధ్యత మేము వహించలేము. వజీర్జీ, ఇది సుల్తాన్ వారి ఆదేశం. మా అందరి అభిప్రాయం కూడా అదే. సుల్తాన్ వారు వచ్చే వరకు ఈ రాజ్యభారం మీరే వహించాలి.
వజీర్ హుస్సేన్ జీ జిందాబాద్. వజీర్ హుస్సేన్ జీ జిందాబాద్. వజీర్ హుస్సేన్ జీ జిందాబాద్. వాడికి అంతే కావాలి. చీ 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 చీ, వేరే తీసుకురా. అబ్బు చూడు బాబు, ఎప్పుడూ ఒక రకం బాగుండదు. కొన్నాళ్ళు పసుపు గిన్నెలో తాగాం, కొన్నాళ్ళు తెల్ల గిన్నెలో తాగాం, కొన్నాళ్ళు నల్ల గిన్నెలో తాగు. సరే తాత, పడుకుందామా? పడుకు నా బంగారు నాయన. అల్లా, ఇదంతా ఎందుకు చేస్తున్నావో నీకే తెలియాలి. ఆడకొస్తే పాట రాదు, పాట లేని తిండి పెట్టడు. సరే నేను పోతున్నా. ఆగు, నేను కూడా వస్తాను. దొంగ ఎవడురా, ఎవడురా దొంగ ఎవడురా? మేక తోలు కప్పుకున్న మెకములున్న లోకంలో ఎవడురా దొంగ ఎవడురా? గరీబు ప్రజల నోళ్ళు కొట్టి వరాల మేడలెన్నో కట్టి ఖజానాలు దాచుకున్న వాడా, వాణ్ణి కడాయిల్కి దాచుకున్న వీడా. వాడా మరి వీడా, ఎవడురా దొంగ ఎవడురా? ఎవడురా దొంగ ఎవడురా? ఇల్లాలిని కానక కామంతో కన్ను మిన్ను గానక పరసతిపై చేయి వేసిన వాడా, వాని పాపం బద్దలు చేసిన వీడా. వాడా మరి వీడా, ఎవడురా దొంగ ఎవడురా? ఎవడురా దొంగ ఎవడురా? ఒకడినొకడు పొడుచుకుంటే హత్య, మూక ఉమ్మడిగా నరుకుంటే యుద్ధం. ఒకడినొకడు పొడుచుకుంటే హత్య, మూక ఉమ్మడిగా నరుకుంటే యుద్ధం. జేబులు కొడితే అది దొంగతనం, దేశాలే కొల్లగొడితే దొరతనం. ఎవడురా దొంగ ఎవడురా? మేక తోలు కప్పుకున్న మెకములున్న లోకంలో ఎవడురా దొంగ ఎవడురా? ఎవడురా దొంగ ఎవడురా? మాకు రొట్టె కావాలి అని ఇవ్వటానికి. ఇవన్నీ మా దగ్గర పైసా లేదు అని. లేకపోతే ఎవరు బాబు గారు సొమ్ము అని.
ఇదేంటి? మేము వచ్చిన పని అయ్యింది అని. ఇదేంటి? మేము వెళ్తున్నాము అని. రా. ఇదిగో వెళ్ళు. అలీ ఇది నీకు, ఇది నాకు. బాబు ఉత్తే రొట్టె ఎలా తినడం? దీనిలోకి తేనె కావాలి. అది వస్తుంది. ఎలా? ఈ రొట్టె వచ్చినట్టే. అదిగో. తేనుందా? ఓ మేలు రకం ఉంది. ఎలా ఉంది? నా నోటికి రుచి అనటం లేదు. నీ రొట్టె ముంచి చూడు. అబ్బే బెల్లం పాకం లాగా ఉంది. సరిగ్గా చూడు. అలాగే. ఏంటది? ఏమి వ్యాపారం రానిది? ఉండు, సుల్తాన్ కు చెప్తాను. పదిహేను సంవత్సరాలైనా పదవి చేతి ప్రజలు ఇంకా సుల్తాన్జీ బ్రతికే ఉన్నారని అనుకుంటున్నారు. అమీర్లు కూడా ఆగనే. ఇక మేము ఆగలేం. సుల్తాన్ అయిపోవాలి. సుల్తాన్జీ వచ్చిన ఒక్కరితే కూతురున్న ముసలి సుల్తాన్ ఎవరినైనా చూస్తాం. ఆ పిల్లని పెళ్ళాడండి. వాడు చస్తే మీరు సుల్తాన్ అయిపోతాం. వాడు చచ్చే వరకు మళ్ళీ ఆగమంటాం. బాగుం. వాడు చావకపోతే మనం చంపుదాం. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. బాసరా సుల్తాన్, అతని కూతురు నసీం, అందాల చందమామ. అయినా పర్వాలేదు, వయస్సు తమ కుమారుని కంటే తక్కువ. సర్దుకుపోతాం. బాసరా సుల్తాన్ వారికి విచిత్రమైన వస్తువులంటే విపరీతమైన వెర్రి. వాటి కోసం ప్రాణాలైనా ఇస్తా. ప్రాణాలు ఎందుకు? కావాలంటే ఇక్కడ ఎన్నో ఉన్నాయి. నీలేవు. మనకు కావాల్సింది వారి బేటి. ఆ తర్వాత ఉంటే పొడి చేయి.
ఏం జరిగిందమ్మా? ఏమీ అర్థం కావట్లేదు. చూడగొస్తారా మీరో చూడగొస్తారా నా ఘోరవత్తనయ్యా, ఇక్కడ ఏం కావాలో చూడవాలి ఎదురా మొహం. పలకరించి పలహారం పెట్టి పంపించండి, వాడి శ్రమించుకోవడం మనకు మంచిది కాదు. బాగ్దాద్ సుల్తాను మన దేశం వస్తున్నాడు. ఎందుకు బాబా? ఏమో నాకేం తెలుసమ్మా, రాణి తెలుసుది. ఇల్లు చాలా బాగుంది, ఇక్కడనే వాయిస్తా. Thank you.
ఎందుకు ఏడుస్తావు? నిన్ను చూసి అంత అసహ్యం ఉందా నా ముఖము? అబ్బే, కమ్మని సంగీతానికి ఎంత కష్టం వచ్చిందా అని. ఏమి చేస్తాం, సంగీతం అంటే చెవులు కోసుకుని గుండె హాయి తీసిచ్చిన సుల్తాన్లు గోరీల కింద ఉండిపోయినారు. అందుకే సంగీతం బతుకు బదాన పడి ఆకలితో మాడిపోతూ ఉంది. నీకు ఆకలి వస్తుందా? ఆ మాట నానోటి చెప్పాలా? అయ్యో పాప, లోపలికి రండి. గాయకులు ఇలా అవస్థపడటం చాలా అన్యాయం. ఇది ఖర్చుకుంచు. నేనంటే మీకు ఎంత దయ్యండి. సంగీతం అన్నా సంగీతం పాడేవాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. అంటే నేనంటే కూడా మీకు ఇష్టమేనా? మీరంటే నాకు కూడా ఇష్టంలాగానే ఉండండి. అలా సిగ్గుపడుతుంటే నాలో ఏమిటో ఏమిటో చెప్పలేకపోతున్నాను. ఇలా చూడండి, తలతండి తల తల ఏండి ఏమండి ఏమండి ఏమండి, ఇంకొకసారి నవ్వండి నవ్వండి, పోని నేను నవ్వించరా. అయ్యో బాబా, కొంచెం కడుపు నొప్పిగా ఉంటే ఏమిటి పళ్ళాలు, ఏమిటి రొట్టెలు, ఏమిటి గొడవ ఏంటి? అదా ఇప్పుడే మా దోస్తారు వచ్చి వెళ్ళింది బాబా. ఓహో అబ్బా, ఇక మనం మామూలు పనిలోకి రావాల్సిన పని లేదు. కమ్మని నౌకరి చమ్మని చాకరి చూసుకున్నాను ఒక చోట. అంత సుఖమైన ఉద్యోగం ఎక్కడ దొరికిందిరా? గుల్దారది ఒక చక్కని చుక్క. మనం చేయవలసిన పనెల్లా ఓపిక ఉన్న సేపు వాయించడమే. కడుపు నిండా తిండి, కావలసినన్ని పైసలు ఇస్తుంది. పైసా నా మాట విని నువ్వు కూడా ఒక గిరాకీ చూసుకో. నీకు చేత కాకపోతే నాకు చెప్పు, నేను చూసి నా మాట విను. వీడి సంచిలో తిత్తి, వాడి నెత్తి మీద మూటని వెతుక్కోవడం, నాలుగు తనడం రెండు తినడం నా ఒంటికి పడదు. మామిడి పండులాగుండవు, కాస్త తంటాలు పడితే నీకు ఒక మంచి గిరాకీ తగులుతుంది. నీ వాళ్ళకం చూస్తే ఎక్కడో పట్టినట్టున్నావు. నేను ఒక అమ్మాయిని చూశాను. రే చెప్పవే, ఎవరు ఎక్కడ? సుల్తాన్ మందిరం. సుల్తాన్ మందిరంలోనా? రాకుమారి ఆమె సామాన్య స్త్రీ కాదు, సందమామతమక. ఆమె కళ్ళల్లో రహస్యాలు తొంగి చూస్తున్నాయిరా. బాగా ముద్రిపోయింది జబ్బు, దీనికి ఫలితం ప్రాణాపాయం. అది సుల్తాన్ కూతురు కదా, ఇసుక పత్ర వేస్తారు. Thank you.
ఏమిటి అలా చూస్తున్నా? ఆ గుర్రం మీద పోయేదెవరు? ఆ ఎవడో కోన్కిస్కాయ్ కొట్టాం, మనకు ఎందుకు, మన దారి మనం పోతాం. కాదాలి, వాడిని చూస్తుంటే నాకు ఎలాగో ఉంది, ఎక్కడో చూసినట్టుగా కూడా ఉంది. ఆ గుర్రం మీద పోయేదెవరు? బాగ్దాద్ సుల్తాన్. బాగ్దాద్ సుల్తాన్. దాదా, నేనెవరు? నాది ఏ దేశం? నా తల్లిదండ్రులు ఎవరు? చెప్పు దాదా చెప్పు. ఇంత వయసు వచ్చింది ఆ మాత్రం తెలియదు? నువ్వు దేవుడిచ్చిన బిడ్డ, లోక సంతతిలో చాలా ఉత్తమ జాతకుడు. నువ్వు మావాడివి నాయనా. నేనెన్నటికి మీవాడినే దాదా. మీరు చూపించిన వాత్సల్యం, దయ ఈ జన్మలో మర్చిపో. కానీ నేనెవరిని, ఎక్కడ పుట్టాను ఈనాడు తెలుసుకోవడం చాలా అవసరం. అనవసరంగా అంత అవసరమే వచ్చిందయ్యా. ఇవాళ బాగ్దాద్ సుల్తాన్ చూచాను, చూడగానే ఎప్పుడూ ఎక్కడో చూచినట్టు అనిపించింది. నడియడారిలో సుడిగాలి దుమారంలా నాలో ఏదో తుఫాను చెలరేగింది. ముక్కు ముఖమైన ఎరగిన అతన్ని చూడగానే నాలో ఇంత ఆందోళన కలగటానికి ఏమిటి కారణం? అతనికి నాకు ఏమిటి సంబంధం? అసలు నేనెవరిని చెప్పు దాదా చెప్పు. అంత అల్లాడించే నాటకం. ఆనాటి అర్ధరాత్రి పెద్ద కలవరం, కోట కందకంలో పెద్ద మోత, ఒక స్త్రీ చావు బతుకుల సందున పెనుగులాట, బిడ్డ ఏడుపు, ఒడ్డుకొస్తే నువ్వు. ఎవరా స్త్రీ? మా తల్లిగారా? ఎక్కడుంది దాదా? ఏది, అల్లా ఆజ్ఞ అయింది, అప్పటికే ఆమె మరణించింది. దాదా! ఏ నగరంలో దాదా? సమయం వచ్చినట్టుంది. బాగ్దాద్ నగరంలో నాయన. బాగ్దాద్ కోట. నేను బాగ్దాద్ నివాసిని. ఆ కోటకు నాకు ఏమిటి సంబంధం? ఆ మరణించిన స్త్రీ ఎవరు దాదా? ఏమో నాయన, నా కళ్ళు లేవుగా. ఇంతకంటే నీకేమి తెలియదంటావా దాదా? ఎవరికేం తెలుసు నాయన, అందరికీ అంతా తెలిసినట్టే ఉంటుంది. ఎవరికేం తెలుసో ఆ అల్లాకే తెలుసు. దేశ దేశాలకు చాలను పంపించి సేకరించిన అపూర్వ వస్తువు ఇది. హిందుస్థాన్ నుంచి వచ్చింది. ఇది వారికి దేవుడట. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? బాగున్నాయి బాగున్నాయి. ఇది రౌమ్ నగర్ నుంచి వచ్చింది. ఇది ఎలా ఉంది? ఇది కూడా బాగుంది. దయచేయండి. సరే, నిజమైన కుక్క కాదు, బొమ్మ, కానీ పిలిస్తే పలుకుతుంది. ఎంతకంటే మంచిది ఇంకోటి రెండు చూపిస్తాను. ఇది చూసారా? ఇది ఏం చేస్తుందో చెప్పండి చూద్దాం. మీరే చెప్పండి. చూడండి, ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇది ఒక్కటే. మీ వింతలన్నిటినీ మించిన వింత మా దగ్గర ఉంది, రండి చూపిస్తాం. అలాగా చెప్పరాజే, పదండి పదండి చూద్దాం. రండి. మా ముద్దుల బేటి నసీం. నసీం, ఎంత అందమైన కూతురు. మీరు నిజంగా అదృష్టవంతులు సుల్తాన్జీ. అంతేకాదు, బేటీ మా ప్రాణానికి ప్రాణం, మా సర్వస్వం. మీరు దగ్గర ఏదో అపురూపమైన వస్తువు ఉన్నట చూడడానికి వస్తాం. మీరు వెళ్ళండి బాబాజీ. పదండి 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 రండి రండి. ఇదిగో చూడండి. ఏమిటి ఈ కొయ్య గుర్రమా? కొయ్య గుర్రమా? స్వారీ చేయండి. ఇది నేల మీదే కాదు సుల్తాన్జీ, ఆకాశంలో కూడా పరిగెడుతుంది. ఒక్కసారి అలా వెళ్ళిరండి.
చూడరా చలో. బాగుంది, చాలా బాగుంది. ఈ మాదిరి నేను ఎక్కడా చూడలేదు. క్షేమంగా తిరిగి వచ్చాను అంతే చాలు. సుల్తాన్జీ ఇప్పుడేమంటారు? ఇది మాకు ప్రాణం కంటే కూడా విలువైంది. ఇలాంటిది మా దగ్గర ఉండి తీరాలి. మీకు ఏం కావాలని ఇష్టం? చూద్దాం చూద్దాం రండి. అదిగో అక్కడ. నువ్వు నిజంగా భూతమా? అపకారివా? నిన్ను చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంది. నీ నవ్వు ఎంత బాగుంది. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఎదురుగా నిలబడితే ఎంతో బాగుంటుంది. నిన్ను తాకొచ్చా? మాయమైపోయావా? ఎక్కడా ఎక్కడా? ఇక్కడే. ఎవరు నువ్వు? నేను తాకాలని ఉందన్నావుగా. దగ్గరికి రా. నాకు మరి నిన్ను ఎక్కడో చూశాను. అక్కడే నీ మందిరంలో. ఆనాటి దొంగవు నీవేనా? దోచుకుందామనే వచ్చాను, కానీ నువ్వే నన్ను దోచుకున్నావు. నేను దోచుకున్నానా? ఏమిటి? నా మనస్సు. దోచుకున్నది ఎవరైనా ఇస్తారా? నీవు ఆ నిర్ణయానికి ఎలా వచ్చా? దొరికిన దొంగను ఎవరైనా విడిచిపెడతారా? ఏమిటి జబర్దస్తి? క్షమించు, ఏ వెళ్ళిపోమంటావా? నీవంటే నాకు. నీకు? నాకు? నీకు అదే. అనురాగం దాచిన దానా, కొస చూపులతో ముసినవులతో కురిపించవే మల్లెల వాన. చిందులు వేసే నీవన్నెలు చూడగానే నా వల పేచి గురులు వేసే నీవన్నెలు చూడగానే నా వల పేచి గురులు వేసే ఎందుకో ఎందుకో ఇంకా ఈ సిగ్గెందుకో? రావేవో తినదాన అనురాగం దాచిన దాన, రావేవో తినదాన. ఖుషాలై
బలే సోకులొలికించెనులే గులాబీలు నీ బుగ్గలలో బలే సోకులొలికించెనులే అవునులే అవునులే అది నిన్ను చూచిన వేళలే రావే ఓ చిన్నదాన అనురాగం దాచిన దాన కొస చూపులతో ముసి నవ్వులతో కురిపించవే మల్లెల వాన రావే ఓచిన దాన అనురాగం దాచిన దాన రావే ఓచిన దాన రావే ఓచిన దాన నీతో ఎన్నో మాట్లాడాలనుకున్నా కానీ అన్నీ మర్చిపోయా. చూడు, నువ్వు అలా చూస్తూ చిరునవ్వుల దొంతరలు పోస్తూ ఉంటే ఇది కళ నిజమా? అవు, ఇక వెళ్ళిరా. నా చందమామను విడిచి నేను వెళ్ళలేను. మసి, నా కోసమైనా వెళ్ళిరా, మళ్ళీ రేపు కలుసుకుందాం. సుల్తాన్జీ, మీ బేటీ మీకు ప్రాణం, మాయగుర్రం మా హుజూర్ ప్రాణం. ఇప్పుడు మనం ప్రాణాలు మార్చుకుందాం. అంటే గుర్రం మీకు, అమ్మాయి వారికి. కోరుకోమన్నారు, కోరుకుందాం. ఓ అదా, ఆ బేటీతో ఒక మాట చెప్పి చేకలుపుతాం. బేటీకి ఏమి అభ్యంతరం ఉండదు సుల్తాన్జీ. అయితే మరీ మంచిది. సుల్తాన్జీ, మీరు మా విందు ఆరగించాలి. మీరు మా దేశానికి వచ్చారు, ఇది మా మర్యాద, మా మాట కాదనకండి. సరే, కృషి చేస్తాం. సుల్తాన్ విందులు ఎన్నో సౌజుష్యం, కానీ ఈ రుచులకు వారెవ్వా. కాకస్కొండలకు ఆ వైపునున్న మైదానంలో ఓషధులు తిని పెరిగిన గొర్రెపిల్ల మాంసం ఇది. దీన్ని తింటే పరుశుధనం మళ్ళీ వచ్చేస్తుంది. వచ్చేసింది అప్పుడే, పాతికేళ్ల వయసు తగ్గిపోయినంత హుషారు వచ్చేసింది. అటు కాదు, ఇటు ఇటు. ఈ ద్రాక్షరసం రౌండ్ నగర రాజా వారు పంపించారు. ఎలా ఉందంటారు? వారెవ్వా, మేము ఎన్నెన్నో పుచ్చుకున్నాం, కానీ ఈ నిష అటు. Bye.
పోరా జగమే మాయరా, ఈ జగమే మాయరా, తెలిసింది ఈ నిజం నిశానానేరా, జగమే మాయరా, ఈ జగమే మాయరా మాయరా. ఆ గుర్రం మాది, ఇచ్చేశాం తీసుకోండి. నిజంగా? నిస్సందేహంగా. మా సుల్తాన్ వారి ప్రాణం ఇచ్చేశారు, మరి తమరి ప్రాణం ఇచ్చేశాం. అంటే తమ బేటి ఎప్పుడో ఇచ్చేసాం. నిషాలో మాటలు నమ్మవచ్చు? మన మాట అంటే మాటే. సుల్తాన్ జిందాబాద్ జిందాబాద్. బేటి ఏంటి, ఏమిటమ్మా కన్నీరు? కన్న తల్లి లేని బిడ్డల గతే కన్నీరేగా బాబా. ఏంటి, నన్నేనా ఈ మాట అనేది? నువ్వు నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నానే, నీకంత ఏం కష్టం కలిగించానమ్మా? బాబా ఏంటి, నిన్నెంత అపురూపంగా పెంచానో నీకు తెలుసు. అవును, నన్ను ఒక అపురూప వస్తువుగానే చూశారు, అందుకే మరొక అపురూప వస్తువుకు మార్గం చేస్తున్నారు. మీ కూతురు ప్రాణం లేని మరొగుర్రం కాదు బాబా, హృదయం ఉన్న మనిషి. ఆ ముసలి సుల్తానుకు నన్ను ఆట వస్తువుగా బహుకరిస్తున్నారు. బాగ్దాద్ సుల్తాన్ సామాన్యుడు కదమ్మా, చాలా గొప్పవాడు, నువ్వు తప్పక సుఖపడతావు. సుల్తాన్ జననాలో ఉన్నంత మాత్రాన నేను సుఖపడతాననుకోవడం పొరపాటు బాబా. అతన్ని నేను వరించలేను, పెళ్ళాడలేను. బేటి, మేము మాట ఇచ్చేశాం, మా మాట జరిగి తీరాలి. నేను నిశ్చయించుకున్నాను బాబా, నా నిర్ణయం మారదు. బేటి, నీ తండ్రి పరువు నిలవాలంటే నువ్వు అతని పెళ్లి అడగ తప్పదు. నిన్ను తండ్రిగా మరొకసారి అర్థిస్తున్నాను బేటి. ఏమిటిది బాబా, మీరు నన్ను అర్థించడం ఏమిటి? అయితే సుల్తాన్ గా ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు అతని పెళ్ళాడి తీరాలి, లేదా నిన్ను బానిసగా అతనికి బహుకరిస్తాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే, ఒక అమ్మాయితో దోస్తి కలిసింది. ఎవరు భాయ్, మా కూడా చెప్పు, విని సంతోషిస్తాం. సులా, నువ్వు చెప్పినట్లు ఘరానా ఇల్లు చూసుకున్నాను, గానా షురూ చేశాను. ఒక చక్కని చుక్క బయటికి వచ్చింది, వచ్చి నన్ను లోపలికి రమ్మంది. వరే వా. అంతేకాదు, మిఠాయి పెట్టింది, నిషా ఇచ్చింది. ఇక కృషి చేసే సమయంలో దాని పాప వచ్చి తలుపు తట్టాడు. బాబురే బాబ్, తర్వాత ఏమైంది? నా గుండెకాయ డటక్ 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 అని కొట్టుకుంది. ఆ పిల్ల ఏం చేసిందో తెలుసా? నన్ను ఒక జివాచిలో చుట్టి ఒక మూల పెట్టేసింది. తర్వాత ఏం జరిగింది? ఇంతలో దాని బాబా వచ్చి ఎంగిరి పళ్ళాలు అవి చూసి, ఇది ఏమిటి అని అడిగాడు. ఆమె, మా దోస్తురాలు వచ్చింది, విందు చేశా వెళ్ళిపోయింది అని చెప్పింది. ఆ బేవకూపు నిజమే అనుకొని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అదృష్టం అంటే నీదాలి, బావా దొరికింది, దోస్తి కలిసింది, ధైర్యంగా ముందుకెళ్ళు. అక్కడికే వెళుతున్నా. నా బుల్బుల్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓ మదా చేసుకో. వంటిక చూచి చంతకు చేరి సయ్యన్నదిలే మిఠారి, వంటిక చూచి చంతకు చేరి సయ్యన్నదిలే మిఠారి. కవ్వించి ఉలికిస్తున్నావో ఈ రోజు, కన్నేసి నన్ను కవ్వించి ఉలికిస్తున్నావో ఈ రోజు. మీ
రే బుల్బుల్ ప్యారీ వారే వయారీ ప్యారీ రాణి కనిపించను లే తొలిపోని కల్లో చూచిన రాణి కనిపించను లే తొలిపోని తేనెలు గురిసే తీయని మనసు పరుగులు తీసే రై రై అని పిలిచి పిలిచినే బేజారైనా రారమ్మన్నా రాదేమి పిలిచి పిలిచినే బేజారైనా రారమ్మన్నా రాదేమి మరి నేను మగ గొంతుకుతో పాడడం వింటావా బాబా? ఏది చూద్దాం. మేరే బుల్బుల్ ప్యారీ వారే వయ్యారీ మేరే బుల్బుల్ ప్యారీ వారే వయ్యారీ వంటిక చూచి చంతకు చేరి సయ్యన్నదిలే మిఠారి వంటిక చూచి చంతకు చేరి సయ్యన్నదిలే మిఠారి వారా బేటీ. వెళ్ళాడా ఆ సైతాన్? వెళ్ళాడు అమ్మయ్యా, బతికి బయటపడ్డాను, లేకపోతే నరికి పలా చేసేవాడు. సుల్తాన్జీ ఏదో మధుర పడుతున్నట్టున్నారు. హుస్సేన్జీ మన్నించండి, మీ మాయగోరం మాకు అక్కర్లేదు. అదేమిటి సుల్తాన్జీ హఠాత్తుగా ఈ మార్పు? అదంతే, ఇది మా బేటీ నిర్ణయం. ఆమె గారు ఈ పెళ్లికి అంగీకరించనన్నారు. మీ మాట మీరు వాపస్ తీసుకోండి, మా మాట మాకు ఇచ్చారు. మీరు మాట తప్పితే తప్పండి, ఆడిన మాట తప్పడం మాకు అలవాట్లేదు. అన్నమాట చెల్లించకపోవడం మాకు రివాజు లేదే. మీ సంగతి మాకు అనవసరం, మాయగుర్రాన్ని మేము బహూకరిస్తున్నాం. మేము ఉచితంగా స్వీకరిస్తాం. సుల్తాన్జీ నాదొక్క మనవి,
ఆడది అడవి గుర్రం, లొంగ తీసుకోవడం రౌతు చాతుర్యం. పెళ్ళే వద్దన్న ఆడపిల్లలందరూ కాలం గడిచిన కొద్దీ కట్టుకున్న వాడితో కాపురం చేసి కన్నతల్లుడైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంచిగానో వంచో వశం చేసుకోవడం మావంతు. పెళ్లి చేసినప్పుడు మావంతు కాదు, నేను పిలిపిస్తాం, నీకు ఖాయం చేస్తాం, వస్తాం. అసలు ఈ వివాహానికి నసీం ఎందుకు అంగీకరించడం లేదు? అది పసికట్టడం నా వంతు. అమ్మా, మీరెంత సాహసం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. మనసు లేని పెళ్లి తప్పించుకోవాలంటే మరో మార్గం లేదు చాంద్. నేను కూడా మీ వెంట సాయం వస్తాను. ఎవరైనా చూసి ఆనవాళ్ళు పెడితే అపాయం. నీవు నాకు చేయవలసిన సాయం ఒకటే. ఒకవేళ ఆబు నా కోసం వస్తే నేను వారి గూడానికే వెళ్ళానని చెప్పు. అలాగే అమ్మా, వస్తా. ఇదిగో నా ప్రేమ కనుక, విచ్చిన గులాబీ. ఎందుకు అలుక? నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా? నీ వేసిచ్చ విధించి నా సిద్ధంగా ఉన్నా. జీవితాంతం నీ బావు పంజరంలో బంధించి నీ చిన్నారి వేళ్లతో నా చెక్కిలి గీరి చిత్రవత చెయ్యి. నసి, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నిన్ను అవమానించి నీ మనస్సును బాధ పెట్టారా? చెప్పు నసీం, వెంటనే వాళ్లను బంధించి తెచ్చి నీ పాదాల మీద పడేస్తా, లేదా అయిపో ఆనా లేకుండా చేయమన్నా చేస్తా. నసీం, కోరి వచ్చిన ప్రియుడికి ఇవ్వవలసిన స్వాగతం ఇదేనా? చిరునవ్వుల వెన్నెల చిలికించి, పలుకుతేనెలతో విందులు చేసి, కమ్మని కౌగిళ్ళు కానుక చేస్తావని వచ్చాని ఎందుకు ఈ నిరాదరం? ఏమిటి కోపం? ఎంత కాలంగా సాగుతోంది ఎంత పురద్రోహం? బాహుపంజరం కావాలా? చూసిపోతండి. సుల్తాన్జీ, రాకుమారి ఎక్కడికి వెళ్ళిందని వీడిని అడగండి. వీడు వీడిని మేము ఎందుకు అడగాలి? మీ కళ్ళు కప్పి మీ కుమార్తెను పెళ్లాడి మీ రాజ్యాన్ని అపహరించాలని చూస్తున్న గజ దొంగ వీడు. వీడి నాటకం కనిపెట్టాం, మేము నాటకం ఆడి పట్టేశాం. మంచి పని చేశారు. వీడిని వెంటనే కళ్ళు పెట్టండి, తిరిగి వెళ్ళండి. సుల్తాన్జీ, మీ బేటీ వివాహానికి ఎందుకు అంగీకరించడం లేదో ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది, కానీ ఎక్కడుందో ఏమైందో అది మాత్రం అర్థం కావడం లేదు. విచారపడకండి, ఆమె ఎక్కడున్నా వెతికి మేం పట్టుకుంటాం. నవ్వండి నవ్వండి, మీదేం పోయింది? అడుగు, తొందరగా మాట్లాడరా. ఆవు ఆవు బేట. ఎవరు? ఎంత పని చేశావయ్యా, నిన్ను నమ్ముకున్న వారందరినీ నట్టేట ముంచావు కదయ్యా. నువ్వెవరో కూడా నాకు తెలియదు. నన్ను గుర్తుపట్టలేదా? రాకుమారి నసీం దాసిని చాంద్. నసీం విశ్వాసఘాత కురాలు, ఆమె ప్రేమ నిజమనుకుని మీ మోసపోయాను. సుల్తాన్ వారి ఆదరాభిమానాలు నీటి మీద బుడగలు, వాళ్ళ మమతలు ఆ బుడగల మీద వింత రంగులు. పోగండు. పొరపడుతున్నా బాబు, ఆమె నీ కోసం ఏ ఆడది చేయని సాహసం చేసింది. బాగ్దా సుల్తాన్ని పెళ్ళాడడానికి నిరాకరించింది. నిన్ను వెతుక్కుంటూ ఇల్లు విడిచి వెళ్ళింది. ఇల్లు విడిచి వెళ్ళిందా? ఎంత అర్థం చేసుకున్నా. ఆమె ఇప్పుడు ఎక్కడుందో ఏ అవస్థలు పడుతుందో అల్లాకే తెలియాలి. రాకుమారిని రక్షించాలంటే నువ్వే. చాంద్, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని బయటపడాలి. ఆలియన్ నా దోస్తున్నాడు. ఎక్కడున్నాడు? సుల్తాన్ బజార్ లో, అబ్దుల్లా భోజనశాల దగ్గర, లేకపోతే అబ్దుల్లా ఇంటి దగ్గర. వాడి చేతిలో ఒక బోరా ఉంటుంది, అదే గుర్తు. త్వరగా వెళ్ళు. అలాగే బాబు. నన్ను తివాచిలో దాచిపెట్టడం దాని బాబాకు ఎట్లా తెలిసిందో తెలిసింది. మేము మంచి హుషారులో ఉండగా సైతాన్లాగా వచ్చాడు. వచ్చి తివాచి ఎక్కి తొక్కి కోతిలాగా ఒకటే గంతులు ఒకటే గంతులు. విరిగిపోయావా? ఆ
ఆ బేవకూఫ్ దొరుకుతానా? ఒకసారి దాగున్న చోట మళ్ళీ ఎవరైనా దాక్కుంటారా యా? అయితే ఎక్కడ దాక్కున్నావు? నేను దాక్కోలేదు, నా బుల్బుల్ దాచిపెట్టింది. అబ్బా, వాడు ఎంత చవటో, వాడి బేటి అంత జగజ్జంత్రి. ఎక్కడ దాచింది? భోషాణంలో. ఆ పిచ్చి సన్నాసి ఎవరు లేరనుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా వెళ్తున్నావా? చాలా ఆలస్యం అయితే ఊరుకోదే. నీతో చెప్పి కొంచెం నిషా వేసి ఏది ఖుషిగా పోదామని వచ్చాయా? అయితే ఆలోచించకు, బయలుదేరు. ముళ్ళు పుచ్చుకుంది. గుల్నా, నువ్వు ఒక గులాబీ, మీ బాబా ఒక ముళ్ళు. అతనితో చెట్ట గొడవగా ఉంది, నిన్ను ముట్టుకోగానే వచ్చేస్తాడే. ముట్టుకోకుండా ఉండలేని గుల్నా. గుల్నా, చూసావా, నిన్ను ముట్టుకున్నాను సైతాన్లాగా వచ్చేశాడు. ఇప్పుడేం చేయను? తిబాచి అయింది, పెట్టే అయింది. పోనీ బల్లి పిల్లను చేసి గోడకు అతికించు. ఇదే పని. ఏమిటి బాబా? ఏమి లేదులే. ఏమిటి వెతుకుతున్నావు? దొరకనే చెప్తా బాబా. ఏమిటి వెరీ, ఈ మధ్య నీకు ఇదో జబ్బు అయిపోయింది. అసలు సంగతి ఏమిటి చెప్పు. ఎదురు సంగతి చెప్తాగా బాబా? నన్ను అనుమానిస్తున్నావా? పోనీ ఈ కత్తితో నేను చంపు. ఈ అవమానం నేను భరించలేను. ఆలోచించు బాబా, నేను సిద్ధంగానే ఉన్నాను. కన్న తండ్రి అనుమానించిన తర్వాత ఈ బ్రతుకు వ్యర్థం. ఇక నీ మొహం చూడలేను. వాడు ఎవడు? వాడా? వాడు వీడే. బాప్రే బా, ఈ మొహంతో బజార్కి ఎలా వెళ్ళేది? బట్టలు పర్వాలేదు, మా బాబా దుస్తున్నాయి, ఇస్తాను బాబా. తెల్వి అంటే నీది. అబ్బో, ఆడదాని చాతుర్యం ముందు మగవాడి తెల్వి చేతలు బ్లాదూర్. మళ్ళీ వచ్చాడు, నేను చెయ్యి వీలేదే. ఎలా వచ్చాడు సైతాన్? అమ్మ, గొంతు కూడా మార్చాడు వీడు. భయపడకు, ఎవరో ఆడవాళ్లే. ఉండు, జాగ్రత్తగా చూడు. నువ్వు ఇక్కడ మకాం పెట్టావని తెలుసుకుని వచ్చాను. నా కొమ్మ తీద్దామనుకున్నావా? అరే, ఎవరు నువ్వు? నీ ముఖమైనా చూడలేదే. పోనీ నా ముఖం చూసి చెప్పు. ఇద్దరు పిల్లలు ఇల్లు నా ఎదరు కొట్టి ఇక్కడ పులిగాక చాలక అదేమంటే నీ మగమైన ఎరగనంటావా? ఎంతకు తెగించావు? ఇది మచ్చ తల్లిందా? మాయ ముందలు పెట్టి మతి వచ్చిందా? దాని మాటలు నమ్మకు, అది ఎవరో కూడా నాకు తెలియదు. మీరు బుల్బుల్, నీ మీద ఒట్టు. ఇలా నాతో ఎన్ని ఒట్లు పెట్టుకున్నా నీ మాటలు నమ్మి మోసపోయాను. ఒక్క పెళ్ళానికి కూడి పెట్టలేవు కాని ఖుషికి ఇద్దరు కావాల్సి వచ్చారే. బుద్ధిగా ఇంటికి వస్తావా? మీ ఇద్దరు బజార్లు వేయమంటారా? గుల్నార్, ఇదేవతో కొంపల మించే రక పో బయటికి. గుల్నార్, నీ పాడు మొహం చూడడానికి కూడా అసహ్యం ఉంది. సిగ్గులేదు? ప్రేమ కోసం వల్ల పడ్డా మా ఆబు. మీ ఆబుని ఎలా విడిపించుకుంటావు అది నీ తెలివి. నిన్ను బయటికి లాగి రాసిని చెప్పడానికి ఇంత నాటకమాడాను. మాఫ్ కర్ణ, నాతో ఏదైనా అవసరం వస్తే జనానాలో రహీం కూతురు చాందంటే ఎవరైనా చెప్తారు. వస్తా? నువ్వు వస్తావు సరే, మరి నా అవస్థ? బాప్రే బాప్, మాడు మూతేని కూడా తిట్టిందే. గుల్నా, మేరే ప్యారి గుల్నా. ఛీ, ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? గుల్నార్.
ఏడవ నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. అసలు సంగతి ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీ పాటకు కరిగిపోయి నీ మాటలకు మురిసిపోయాను, కానీ ఇలా నమ్మించి మోసం చేస్తానని కళ్ళు కూడా అనుకోలేదు. జరిగిందంతా మోసమే, కానీ నేను నిన్ను మోసం చేయలేదు గుల్నార్. అయితే అది చేసిన అల్లరి? ఓహో, అదా? అదంతా నాటకం. అది గొప్ప అంతఃపుర రహస్యం. మా అబ్బును ప్రేమించింది మీ బాసా రాకుమార్తె, మీ బాసా రాకుమార్తెను ప్రేమించాడు బాగ్దా సుల్తాన్, బాగ్దా సుల్తాన్ బాసా రాకుమార్తె అయ్యి మా అబ్బును పట్టేస్తే బాసా సుల్తాన్ అతన్ని ఖైదు చేశాడు. అది విషయం అర్థమైందా? మా అబ్బును పోనీ తెలిసింది లేడి. ఎలాగైనా మా అబ్బును ఖైదులో నుంచి విడిపించాలి, దానికి నీ గట్టి బురద అవసరం. వాడదాం, కానీ రెండు రాత్రులు చింత పిక్కలాంటి పిల్ల కావాలి. రెండు రాత్రిళ్ళు చింత పిక్క పిల్ల నీకెందుకు? మీ ఆబ్బుని విడిపించడానికి తర్ఫీస్ చేయాలి. అయితే ఇప్పుడు వచ్చిన పిల్ల పనికి వస్తుందా? వేషుగా అయితే దాన్నే పట్టుకొస్తాను. గుల్నార్ ఆలీ వద్దులే, మీ బాబా వస్తాడు. ఏ రహీం, ఎవరి బుల్బుల్? ఆబు ఆబు అంటూ గల్లీలంటూ తిరుగుతోంది, జంట ఎదిగే ఒంటి పిట్ట. జాగ్రత్తగా పట్టుకొచ్చేశాను. పాపిష్టివాడా, నమ్మి నీ వెంట వస్తే నన్ను ఇలా అన్యాయం చేస్తావా? ముసలాడివి, నీకిదే పాడు బుద్ధి. ఏ చోక్రి, ఎవడు ముసలాడు? ఇదో గొప్పేంటి సరికే, దుస్తులు మార్చండి, జాగ్రత్త. సరుకు మాఫ్ కర్ణ వేరే తెచ్చి. ఈ మధ్య నిన్ను మూడు రోజులుగా కనపట్టలేదే, ఏం గిరాకి? చాలా జరూరు పనుల్లో ఉన్నాను. మా దోస్తు ఒకడు చిక్కులో చిక్కున్నాడు, వాణ్ణి బయటికి రాగడానికి ప్రయత్నం చేస్తున్నాను. పరోపకారంలో పడ్డావన్నమాట. నాది ఏ ఉందియా, అంతా నా బుల్బుల్ది. అబ్బా, తెలివి అంటే దాంతే తెలివియా. దాని బాబాకు మరదండాకరా ఇచ్చింది. ఏం చేసింది? ఏం చేసిందా? దాని బాబా వచ్చాడు, ఇల్లు వాగిలి బుట్టా పోషాడు అంతా వెతికాడు. అప్పుడు నా బుల్బుల్ ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? ఏం చేసిందా? బాబా, నన్నే అనుమానిస్తున్నావా? ఈ కత్తితో నన్ను పొడు అని ఆ కత్తి వాడి చేతికిచ్చింది. ఆ తోట సన్నాసి కళ్ళాలు ఇల్లు పెట్టుకొని మాఫ్ కరా బేటి అని అదే పోత. ఇంతకీ నేను ఎక్కడ దాచింది? పొగ కొట్టవుడు ముఖం కర్రా, బట్టలు కర్రా, ఇదిగో దాని బాబా బట్టలు. ఎంత మంచి బుల్బులు పట్టాలి దోస్త్, నీ బుల్బుల్ని చూడాలని ఉంది. అదయ్యా, ఇందులో ఏమన్నా మోసం ఉందా? చాచా, ఆమె తెలివి మెచ్చుకుని సలాం చేసి రావాలని ఉంది, ఒకసారి తీసుకెళ్ళి. అచ్చా అచ్చా, కానీ ఒక షరతు, చూసి వెంటనే వెళ్ళిపోవాలి. మాకుండే అవకాశమే కొంచెం ఆ కాస్త పొద్దు నువ్వు తినద్దు. అచ్చా మా దోస్తుకి నిన్ను చూపించాలని తీసుకొచ్చాను. వాడికి మన ప్రేమ గాథంతా తెలుసు. నీ బాబాకు నువ్వు ఎలా టోకన్ ఇచ్చావో అన్ని చెప్పాను. వాడు నిన్ను చూడాలని వచ్చాడు పాపం. ఎవరికి రమ్మనన్నా? అరయ్యా, ఆవా, ఆవనా, ఆవ్. నువ్వేం కంగారు పడుకు, వాడు నా దోస్త్, రా. అరయ్యా, ఎందుకు అలా పండు కొరుకుతావు? ఇలా రా, ఇది నా ప్యారీ గుల్నార్, వీడు నా దోస్తు, స్లామ్ చేయి. బాబా, నన్ను క్షమించు. బాబా, ఈయన నీ బాబా? ఇద్దరు కలిసి ఎంత నాటకం ఆడారు, కళ్ళ తండ్రి కళ్ళలోనే కారం కొట్టారే, నిన్నేం చేసిన పాపం లేదు. బాబా, నీ పౌరుషం నాకు తెలుసు, కంట పెడితే నరికి పారేస్తావు. ఖైమా, ఖైమా. నీవు హంతకుడు కావటం, నా ప్రియుడు అంతం కావటం ఇష్టం లేక ఈ నాటకం ఆడాను. పాట విని పరవశించాను, తర్వాత బానిసైపోయాను. బాబా, అతన్ని విడిచి నేను జీవించలేను. యార్, తిండి పెట్టావు, సలహా చెప్పావు ఇల్లు చూసుకోమని, నేను ఈ ఇల్లు చూసుకున్నాను. ఇది నీ ఇల్లు అయితే తప్పు నాదా? యార్, గుల్నార్ నా గుండెకాయ, నా గుండెల్లో పడ్వాకు, కావాలంటే తీసుకో నా తలకాయ. అలీ,
నన్ను నిజంగా మిత్రుడిని నమ్మావు, అన్ని విషయాలు దాచకుండా చెప్పావు, నీకు ద్రోహం చేయనని మాట ఇచ్చాను, కానీ ఇది ద్రోహి కాదు యార్. యుద్ధంలో ప్రేమలో ద్రోహం చేసిన దోషం లేదు యార్. ఏమైనా సరే ఈ ద్రోహి, దీనికి ఒకటే శిక్ష, నీకే ఇచ్చి నీకా చేస్తా. బాబా యార్ మేరా దోస్ కారీ మనకు నిఖా మనకు నిఖా. ఏవే ఏవే ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అదే నాగండి, అదే అదే నాగండి. సిగ్గు లేదు, ఆడవాళ్ళు నడి మీద పడి కూర్చుంటున్నారా? నువ్వే పడా చెప్పడానికి జారేద్దా. ఇది మార్చు. ఏమిటా విషయం? ఇది నా ప్రియుడు వల్ల వేసుకుంది, నా భర్త ఇది వశం చేసుకుంది. అయితే ఇద్దరు కలిపి వాడి చెవులు పెళ్లి వేయండి, తప్పు వాడిది కదా. నార్మల్ వాడినేమన్నా అంటే నీ పని రాలిపోతాయి, నీ కళ్ళు పీకేస్తాను. ఎంత కాటు ప్రేమ నేను అదో ఎవరు ఒకే ఉండాలి చేసుకున్నారా? అరే వాడే అరే వద్దు అమ్మా. నిద్రపోతే ఎలా? బాగ్దాద్ సుల్తాన్ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నీకెవరు చూపించారు? నీలో ఈ ఆందోళన ఎవరు కలిగించారు? అంతేగా దాదా, నా నసీమును నా కాకుండా అపహరించాలని ప్రయత్నించాడు, వాడి వల్లే నసీం నగరం విడిచి పారిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఏమైందో నా కోసం ఎన్ని అవస్థలు పడుతుంది. నసీమును వెతుక్కుంటూ బయలుదేరినా, సుల్తాన్ మీద పగదీర్చుకోవటానికి బాగ్దాద్కు ప్రయాణం కట్టరా? ఏమిటి నా కర్తవ్యం? నసీంకు అపాయం, బాగ్దాద్ సుల్తాన్ అపాయాన్ని నిర్మూలించటం వీర లక్షణం. బయలుదేరు దాదా. బాగ్దాద్కు ఒంటరిగా బయలుదేరినా? వెర్రివాడా, ఈ లోకంలో ఎవరు ఒంటరి వాళ్ళు కాదు నాయన. దివ్య జ్యోతి అన్ని వైపులా ప్రసరిస్తుంది, అందరి చుట్టూ ఉంటుంది. అల్లా ముందు నువ్వు వెనుక, పోనీ నువ్వే ముందు అల్లా వెనుక. అసలు అల్లా తలుచుకుంటే నీకంటే ముందు మేమే బాగ్దాద్లో ఉంటామేమో. దాదా, కంటి చూపు లేకపోయినా ముందు చూపుతూ, అడుగడుగునా మాకు దారి చూపుతూ, అపాయానికి దూరంగా అల్లాకు దగ్గరగా తీసుకుపోతున్న నీ రుణం ఎన్ని జన్మలెత్తి తీర్చుకోవాలి దాదా. రుణం తీర్చేవాడు రుణం అనుకుంటాడు, ఇచ్చినవాడు కర్తవ్యం అనుకుంటాడు. ఇద్దరిది పొరపాటి. ఏది ఎలా ఉన్నా నీ నీడలోనే నా చివర ఊపిరి విడవాలని నా జీవితాశ. దాదా వెళ్ళిరా నాయన, అల్లా భలా కరేగా. వహ్వా వహ్వా భయ్యో, ఆ నడక చూడండి, ఆ కాలు చూడండి, ఆ మగ్గు చూడండి, వెనక ముందు ఆలోచించవద్దు.
ఈ బంగారు బొమ్మకు సర్కారు పాట 10,000 దీనారాలు. అలా కళ్ళు తేలేస్తారే? సర్కారు పాట 10,000 కొనటానికి మీకెవరికి తాహత్ లేదా? మీకు దక్కించుకునే అదృష్టం లేదు. తీసుకపో లోపలికి. కిలలాడే కిన్నెర వెన్నలాంటి చిన్నది, సర్కారు పాట 500 దీనారాలు. 600 దీనారాలు. 600 దీనారాలు. 601 దీనారాలు. 601. 701. 701. 900. 900. 900. 900. 901. 1000. 1000. సుభానల్లా సుభానల్లా. 1000 దాని మీద ఒక్కటి. 1001. 1001. 1001 ఒకసారి, 1001 2 సార్లు, 1001 3 సార్లు. మసాలకు నరజాన, సరదాల ఖజానా, సర్కారు పాట 200 దీనారాలు. 1000 దీనారాలు. 1500. 1500. 1500 ఒకసారి, 1500 2 సార్లు, 1500 3 సార్లు. ఇలా ఒకటొకటిగా ఎంతసేపు జోడీలుగా తీసుకురా. ముందు ఈ జోడీగా డబ్బు ఇవ్వండి. ఏమిటి డబ్బు? డబ్బా? అవునండి. ముందుందిలే, ముందు తీసుకురా. ముందు డబ్బు కావాలి. ఓహో, కావాలా? అవును. ఏమిటి డబ్బు? ఆయన ఈ ముఖాన్ని ఎవరు కొంటారు? అయితే మరొక ఏర్పాటు చేస్తా. ఇక మీకు భయమే లేదు. ఈ క్షణం నుంచి మీరు స్వతంత్రం. మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళచ్చు. వెళ్ళండి, వెళ్ళండి. చెవులు వినపడం. ఓహో, అలాగా. పాపం మీరు తీసుకెళ్ళండి. ఎలా ఉంది ఏర్పాటు? చెల్ బేటా చెల్. నాచింది తిప్పలు ఇంకా రాలేదేరా? అవునరా, నాచింది. ఏం మజా ఇది? ఆమెకేం గిరాకి తగిలిందోరా? ఎవరు? నాట్య. అయితే ఈ వేషం ఇదా? పద 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 పద.
వచ్చే కిందుంది సురలోకము మధ్యలో ఈదేటి మహనీయులెవరో మేమే అంటే ఏమి లాభం మీసం ఉండాలి మీసం ఉంటే ఏమి లాభం రోసం ఉండాలి ఉండాలి నిండాలి నీప్యాలి తీసుకో పోయిన పిచ్చి పిల్ల ఈ ప్రియుని చేతికే చిక్కావులే ఇక్కడ నీకే కొరత ఉంది నువ్వు ఎప్పుడు ఏది కోరినా శిరసావహించడానికి మా సేవకులు మేము సిద్ధం నీకు సకల సౌకర్యాలు ఉంటాయి మనశ్శాంతి తప్ప ఆ మనశ్శాంతి కోసమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ ప్రియుని హృదయంలో ప్రేమే కాదు మా గుండెల్లోని బాధను కూడా అర్థం చేసుకో మమ్ము నడి సముద్రంలో దూకమంటావా స్వర్గాన్నే తెచ్చి ఈ మందిరంలో పెట్టమంటావు నీకోసం ఏమైనా చేస్తాము నసి నిజంగా నిస్సందేహం అయితే నన్ను బాసరా పంపించేయండి నీ ప్రియుణ్ణి కలుసుకోవడానిక అంతఃపుర ద్రోహానికి అతన్ని పాటికి ఉరితీసుంటా నసీం బాధపడి ప్రయోజనం లేదు ఇప్పుడు మేము తప్ప నీకు రక్ష లేదు నీవు మా పంజరపు చిలుక ఈ చిలుక మీ పలుకు పలుకు ఎలా పలికించుకోవాలో మాకు తెలుసు దయచేసి నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అవును ప్రయాణం పడలేకతో చాలా అలసిపోయి కానీ ఒక్క మాట జ్ఞాపకం ఉంచు ఈ గోడలే నీ సంచారానికి సరిహద్దు పారిపోవడానికి ప్రయత్నించు ఎంత త్వరగా నీ మనసు మార్చుకుంటే అంత మంచి మనిద్దరికి దాదా నా చిన్నతనంలో చూశాను బాగున్నావా ఇన్నేళ్ళు ఎక్కడున్నావు ఎక్కడ అన్నావు చూడు ఆ ఎక్కడ ఎక్కడుందా అని వెతికి
ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికే వచ్చాను బాబు. భలేవాడో దాదా. ఊరెలా ఉంది? ఉన్న చోటే ఉంది. కొన్ని గుడిసెలు మేళైనాయి, కొందరు నవాబులు గరీబులైనారు, వజీరు గారి అన్యాయాలు హద్దు మీరినాయి, ప్రజలు పన్నులు మోయలేక ప్రాణాలు విడుస్తున్నారు. పాపం. ఇంకా ఏమిటి విశేషాలు? చెప్పుకోదగ్గ విశేషం ఒక్కటే, సుల్తాన్ వారు నాలుగో పెళ్లి కానీ ఒక చిన్నదాన్ని పట్టుకొచ్చారు. ఆ రూపం ప్రాణం ఉన్న శిల్పం. ఏ దేశం నుంచి తెచ్చారో? ఆసరా నుంచి అని చెప్పుకుంటున్నాడు. ఒకసారి చూశాక ఈ కళ్ళు పోయినా పర్వాలేదుక. కళ్ళున్న వాళ్ళకని నాబోటి కళ్ళు లేని వాడికి ఒకే అందం ఆనందం. అల్లా భలా కరేగా. ఆబు ఆబు, విన్నావుగా? విన్నాను దాత. ఒక పట్టు పట్టమంటావా? అల్లా భలా కరేగా. అలాగే దాత. అయ్యో అయ్యో, చూడండి బాగా చూడండి. ఏమిటి గులాబీ గులాబీ గులాబీ? అరే కళ్ళు ఎత్తన పుట్ట. ఏం చేస్తా నీ గులాబీని చూడండి ముద్దేగా. సలాం కరో సలాం కరో సలాం కరో సలాం కరా. నేను వచ్చేస్తాను. నువ్వు చేస్తా చెయ్యి. నువ్వు పుట్టా. అరే కూర్చో. ఏయ్ మౌలాలి, అరే కళ్ళు, అందమైన పిల్లని తాడు చేసేసావు, మేం ప్రారంభిస్తాం చూడు. మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే ఈ తాడు ఎక్కి చూడండి. నేను ఎక్కుతాను. రా ఎక్కు. అబ్బా ఆరగించండి. ఇదిగా ఈ పండు తీసుకోండి. ఆరగించకపోతే ఎలా? నా మాట వినండి, మీరు ఇలా నిరాహార దీక్ష పొందితే మేము ఉపవాసాలు చేయలేము. మా కోసం తినండి, తినండి. అయ్యో తినకపోతే మీరు ఎప్పుడు పెద్దవారు అవుతారు? చిన్న కోతి నుంచి పెద్ద కోతి, పెద్ద కోతి నుంచి మనిషి. అరుడికే వాన ఉంటే వానరుడు అంటారు. తినండి తినండి. సరాసరి ఈ మందిరానికే తీసుకుని వచ్చింది. నా కోసం అంతఃపురం విడిచి ఈ రాక్షసుడి చేతిలో బందీపోయినా నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తాననుకోలేదు. ఈ మందిరంలోనే మరణించవలసి వస్తుందేమోనని భయపడ్డాను. నీతో గడిపిన ఆ కొద్ది మధుర క్షణాలే జీవిత భత్యంగా జీవించాను. నీ వద్ద సెలవు తీసుకోలేదని ఎన్నాళ్ళు బ్రతికాను. నిన్ను కలుసుకున్నాను బాబ.
నసీం నసీం ఏమిటి నీకేమైనా మతిపోయిందా? మతిపోయినా మేలే, ఈ పంజరం నుంచి పారిపోయే అవకాశం లేదు. నీ కౌగిలిలోనే ప్రవేశించి కన్ను మూస్తానాబు. నసీం, నాకు వాగ్దానం చేస్తావా? అబ్బో, అవును. నీకోసం ఏమైనా చేస్తానని ఇంకా విశ్వాసం కలగలేదా? అయితే ఎలాంటి అఘాయిచ్చించే నేను మాట? నేను ఈ బందిఖానలో నశించిపోవడమే నీకు ఇష్టమా? నసీం, ఇది బందీ కాదు. ఇంతకంటే సురక్షితమైన ప్రదేశమే లేదు. నువ్వు ఎక్కడికి చేరాలో ఒక్కడికే చేయరు. అవును నసీం, ఇది పవిత్రమైన నా మాతృమూర్తి తిరగాడిన దివ్యస్థలం. చిన్ననాటి నా మధుర స్మృతులు, ఆమె మధుర వాక్కులు ఇంకా ఈ మందిరంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అబ్బో, మీ తల్లి ఎవరు? ఈ బాగ్దాద్ రాజ్యానికి బేగం సాహెబా. నువ్వు బాగ్దాద్ షహజాదా? మరే హుస్సేన్ సుల్తాన్? ఆ నీచుడు సుల్తాన్ కాదు, మా తండ్రి దగ్గర వజీర్, మా రాజ్యాన్ని అపహరించిన ద్రోహి. అలాగా, మరి మీ తల్లిదండ్రులు? అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. నసీ, అది నీ వల్లే సాధ్యమవుతుంది. అంటే? అంటే వజీరును తాగించు, ఆ మైకంలో రహస్యం గ్రహించు. అబ్బో, నీకోసం నటిస్తాను, నా ప్రాణాలైనా ఇస్తాను. ఈ కళ్ళు నీకోసం వెతుకుతూ ఉంటాయి. నసీ, నా మనస్సు ఈ మందిరంలోనే మసలుతూ ఉంటుంది. కాపలా జాగ్రత్త. కాపలా? కాపలా వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడమే చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న విద్య. త్వరగా పుట్టాను, దొంగల్లో పెరిగాను, అందుకే నా పేరు బాగ్దాద్ గజ దొంగ. నువ్వు నిజంగా దొంగవే. దోచుకోనిదే గడిచేనా?
వయసున నేర్చిన విద్యను ఎన్నడైనా మరిచేనా, చెంపలోని కెంపులన్నీ దోచుకోనిదే గడిచేనా, లోకానికి నే దొరనైనా నీ కౌగిట గజ దొంగనే, నీ కౌగిట గజ దొంగనే. హాయల్లా హాయల్లా ఇలాగా నువ్వనుకుంటే మరి ఎలాగా, నసీం మామందిరంలో ఉన్నా. ఏ రాకూడదా? అయితే వెళ్ళిపోతాను. నసీం 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 ఇలా ఇలా కూర్చో కూర్చో. నసీం ఏదైనా పని మీద వచ్చావా? నీకోసం మేము ఏం చేయడానికైనా సిద్ధమే, కొరకు అలాగా. అయితే నాకు సెలవు ఇప్పించు. బాగ్దా సుల్తాన్ కాబోయే బేగం ఇదే కోరుకోవడం? అసలు మీరు సుల్తానే కారట. ఎవరన్నా మా బాసారో చెప్పుకుంటున్నారు? ఏమని? ఏమేమో చెప్పుకుంటున్నారు, అవన్నీ నేను ఎలా చెప్పటం? చెప్పు నసీం, నువ్వేమన్నా నాకు సంతోషమే చెప్పు. అయితే నిజం చెప్పండి, ఈ రాజ్యం మీద? కాదనుకో. మరి బాగ్దాద్ సుల్తాన్ ఏమైనారు? యాత్రకు వెళ్ళారు. అది విషయం. రేపు వారు తిరిగి వస్తే? తిరిగి రారు. రారని మీకెలా తెలుసు? ఓ నీ మనసు మాకు అర్థమైంది. వజీరును ఎలా పెళ్ళాడనా అని అనుమానిస్తున్నాం. నీ అనుమానాన్ని మేము తీరుస్తాం. ఇక్కడ కాదు, నీ మందిరంలో. అప్పుడు మా మనసు నువ్వు తీరుస్తావుగా. సలాం సర్కార్. సలాం. సలాం కేవలే. సర్కారు పన్ను చెల్లించావా? ఎప్పుడు చెల్లించానే. అవునయ్యా, నదులానా చెల్లించావా అని ఈ కబుర్లు మాకు అనవసరం. ముందు నదులానా చెల్లించి తీరాలి. అదోండి సర్కార్, నలుగురులో ఉన్న పరువు తీయకండి. పరువ ఎంత పెద్ద మొత్తం, దీనిని మనము ఏమి చేద్దాం? అవును, ఏం చేద్దాం? పెద్ద మహలు కట్టి పని పట్ట చేయకుండా రాజ్యం బాగా తిందాం. పెద్ద పట్టకు రోజు తినేదేగా. బాధపడే ఆ మొత్తాపర్లకు తలాకాస్త పంచిపెట్టి నేను ఇవ్వను. ఏం పచ్చి పెడుతున్నారు? వెళ్ళి పండించండి. Ah!
హుజూర్ మన రాజ్యంలో ఎవరో ఖచ్చితంగా వెలిసాడట, గొప్పవాళ్ళని దోచి భేదవాళ్లకు దానం చేస్తున్నాడట. వారెవరు మంచి దొంగే, అలాంటి వాళ్ళు మన దేశానికి చాలా అవసరం. మీరు మాత్రం వారి జోలికి వెళ్ళకండి. బేగం సాహెబాలు కంగారు పడకండి, కూర్చోండి. మీరు సావకాశంగా మనవి చేయండి, మేము సావధానంగా వింటాం. మా మందిరంలో ఎవడో ముసుగు దొంగ ప్రవేశించాడు, మా కళ్ళ ఎదుటే మా నగరాన్ని ఆహ్వానించి పారిపోయాడు. సుల్తాన్ మందిరంలోనే దొంగతనం, ఎంత సాహసం! వాడే ఆ గజ దొంగేమో. అవును సుల్తాన్జీ. ఎవరక్క, ఎవడో గజ దొంగ మా బేగం సాహెబ వారి మందిరంలో ప్రవేశించాడట, వారెక్కడున్నా సరే. ఏమిటి అవతారా? ఎవడో ముసుగు మనిషి వచ్చి మమ్మల్ని పన్ను రోజులు చేయకుండా అడ్డగించాడు. ఇంతమంది మీరు ఏం చేస్తున్నారు? బంధించాలని ప్రయత్నించాం. మా అందరిని చావుగొట్టి తరిమేశాడు. మరో 10 మంది సహాయం తీసుకోండి. తీసుకెళ్ళాము, లాభం లేదు. ఉరుములాగా వచ్చి చావగొడుతుంటే తిరుగులు పట్టేట్టు. సిగ్గు లేదు, చేతగాని చావటం. ఎలాగైనా సరే వాడిని బందీ చేసి పట్టుకురండి. పండి పండి పండి. మీరు నిలబడ్డారే, మీరు పండి. మీరు మాత్రం ఎందుకు ఇక్కడ? మీరు పండి పండి. నువ్వు మాత్రం అబ్దుల్, వీళ్ళతో అరిచి అరిచి నా 4 సగం అరిగిపోయి. సుల్తాన్జీ, ఒకవేళ గజ దొంగ ఈ ముసుగు దొంగ. ఎవరు నువ్వు? బాగ్దాద్ గజ దొంగను. ఎవరన్నా అరిస్తే ప్రాణాలు కేపాయి. నీ ప్రాణాల కోసం ఇంకొక ప్రాణాలు అడ్డు వేస్తావా? నువ్వు మగరేనా? కలేజా ఉంటే కత్తి దుయ్. కత్తి కత్తి. నీ రోజులు దగ్గర పడ్డాయి. ఈ బాగ్దాద్ గజదొంగ నీ గుండెల్లో నిద్ర పట్టాడు. జాగ్రత్త. ఏయ్ గజదొంగ, మత్తులో ఉన్న వారిని చిత్తు చేయడం మగసిరి కాదు. నువ్వు వస్తావా? నా సంగతి నీకు ఇప్పుడు తెలియదు. సరే, నీ సంగతి తెలుసుకోవటానికి ఎల్లుండి నేనే నీ దగ్గరికి వస్తాను. సరేనా అబ్దుల్? జ్ఞాపకం ఉంటుందిగా, ఎల్లుండి నీ ఇంటికే వచ్చి కలుసుకుంటాను. వీడెవడు మన ప్రాణానికి? భయపడకు, వాడే వచ్చి బోన్లో పడుతున్నాడు. మీ ఇంటి చుట్టూ గట్టి పహరా పెట్టేద్దాం, వాణ్ణి పట్టేద్దాం. ఏమిటిది? ఏమి లేదు, ఆకలి వేస్తుంటే అరటి పండు తింటున్నాం. నీకు కావాలా? కూతురు హాజ్మ, నిన్ను మూట కట్టి బుట్టలో వేస్తా. ముసుకుతి చేతలైతే దుబేసి. ఆ పని మనకెందుకు? సుల్తాన్ జీ చూసుకుంటారు, తీసుకోదండి. అరే ఆపు, ఎంత పని జరిగింది? పళ్ళు రాస్తా నీకు. ఓ కాకా, చవ్వ బిడ్డ, అంత తల్లాకిందిడైపోయింది. వీణ్ణి మూట కట్టుకు తీసుకుపోదామని ఆపు నేను వచ్చాం, కానీ ఆపుని మూట కట్టుకు తీసుకుపోతున్నారు. ఈ హత్వా మిగిలాడు కాకా. అలాగా ముందు వీళ్ళు బుట్టలు పెట్టి. ఆ
आंख भूलो मत चली जाएगा। हाँ, आपो। अली। आपो, आपो। अरे बच्चा, काका, नहीं यंता मंची वाली मत आते लगा। अरे वाह, अरे वाह। రాజకుమారులాగ పండుకున్నాడు దాదా. మంది ఏ ఊరు పలకడు ఒళ్ళు బాగోలేదు, విశ్రాంతి తీసుకోవాలి. అరే తీసుకో, ఎవరు వద్దన్నారు? తలనొప్పిగా ఉంది బేట, 3 రోజుల నుంచి నిద్ర లేదు. నిద్ర లేకపోతే నిద్రపో. ఇలా చౌకింద కాకిలా కూర్చుంటే ఎలా నిద్ర పడుతుంది బాబు? నాది సంగీతం కాకి కూత, అయితే నువ్వు కోతి. ఏంటా ఆ మనిషిని కోతిని చేశావు? కోతి పని చేశాడు, కోతిని చేశాను. వాడి గతి ఎంతేనా? నీటిలో మునిగితే ముందు రూపం వస్తుంది. ఎవరిదో పెంపుడు కోతి కోతలకి. ఏ తిమిరిగా ఉందా? తాపగా అనిపిస్తా. కోతి మేధవా, ఏదో కోతి పని చేసి ఉంటాడు. ఎవరో మాంత్రికుడు కోతిని చేశాడు. ఆలీ, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చానే, ఆఖరికి నన్ను ఇలా అన్యాయం చేస్తావా? బహన్ గుల్లా, నువ్వేమీ బాధపడదు. ఏదో మంచి మంత్రగాన్ని చూసి ఎదురు మంత్రం వేయించామంటే మామూలు మనిషిని చేసేస్తాడు. ఇలా ఉంటూ కూడా ఒకందుకు మంచిదే. కానీ నేను చెప్పినట్టు చేస్తావా? సుల్తాన్ వారి మందిరంలో ఉంటావా? మంచి భోజనం జరుగుతుంది, అక్కడ నా నసీమును కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండొచ్చు. పద. ఎంత అందంగా ఉన్నావు నసీ, దానిమ్మ చిగుళ్ళ వంటి నీ పెదవుల మీది చిరునవ్వు కాగి చల్లారిన మా పరువాన్నే కదలించి చక్కలిగింతలు పెడుతోంది నసీ. మిమ్మల్ని చూస్తుంటే నీకెలా ఉంది? ఈ పాటు పరిహాసం కూడా భరించలేరా? ఓ, పరిహాసానికైతే నువ్వేమన్నా పర్వాలేదు, పక్కన చేరి పలికితే ఇంకా ఖుషీగా ఉంటుంది. ఆశలు అందరికీ ఉంటాయి, తీర్చేవారు పక్కనే ఉన్నారుగా. అవసర పడితే ఎలా? ఘుమఘుమలాడే విందు భోజనం వడ్డించి చేతులు కట్టేస్తుంది నసీ. సుల్తాన్జీ, నేను మీ బానిసను కాను. మా బేగం సాహిబావి. మీ బేగం సాహిబా వారు ఎవరిక్కడ లేరు? ఇక్కడ ఉండరు, ఇది పాత బేగం సాహిబా వారి మందిరం. వారేమైనారు? ఉన్నారు. మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. సుల్తాను వారిని మేమే స్వయంగా అల్లా వద్దకు పంపించాం. బేగం సాహిబాను ఖైదు చేసి తాళాలు మా వద్దనే భద్రపరిచాం. ఈ రాజ్యం దక్కించుకున్నాం, నిన్ను మా బేగం సాహిబా చేయదలుచుకున్నాం. నసీమ్. సుల్తాన్జీ తొందరపడుతున్నారు. కన్నె మనసు కావాలనుకుంటే సాహసమే కాదు, సహనం కూడా ఉండాలి. ఓ, అయితే సహనం వహిస్తాం, మళ్ళీ సావకాశంగా వస్తాం. భయపడకు నసి, మీరు బజారులో తిరిగే తిమ్మరాజు గారు కాదు, మా మిత్రుడు ఆలీ. రే భయ్యా, రాణి సాహెబాకు కరో సలాం. వీరి ఇక్కడ సాదిక్ మందిరంలో ఉంటారు, ఇక మీకు అంగరక్షకులు, మాకు చారులు. చూరే భయ్యా. అబు, మీ అమ్మగారు బ్రతికే ఉన్నారు. ఏమిటి, మా అమ్మగారు బ్రతికే ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ప్రత్యేక చిరసాలలో. తాళాలు అతి భద్రంగా తన మందిరంలో జాగ్రత్త చేశారట వజీర్. నసీ, ఆ వజీర్ దగ్గర ఉన్న తాళాలు ఎలాగైనా సంగ్రహించాలి. చూచామా,
నువ్వు ఇక్కడ ఉండటం ఎంత మంచిది, అందుకే అన్నారు అన్నీ మన మీదకేనని. అద్భుతం, అపూర్వం, మా సిద్ధాంతం రుజువైంది. ఎవరు లేరా? రండి 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 రండి, చూడండి చూడండి, చూసారా? కావాలంటే దగ్గరకు వెళ్ళి పరీక్షించండి. ఇప్పుడేమంటారు, మా మాట ఇప్పుడైనా నమ్ముతారా? కొద్ది కాలంలోనే వీరు మనిషిగా మారినా మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. చూడ హుజూ, మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం. ఒరే పిచ్చి సన్నాసి, వీరు కొద్ది కాలంలోనే తోకని వదిలించుకున్న మహాత్ములు. వీరిని కట్టి ఉంచడం అవమానం. కట్లు ఇప్పు. వారేవ్వా, వీరు మామూలు మనిషి కాదు. చూసారా, వీరికి మనకు వ్యత్యాసం ఏమైనా ఉందా? మానవతత్వం వచ్చేసింది, ఇక మానవులు అయిపోతారు. రోషన్ జీ, మీ సేవకు ఒక నౌకర్ నియమిస్తున్నాం, వీళ్ళలో ఎవరు కావాలో కోరుకోండి. రషీదా, ఇక నుంచి వీరికి సకలోపచారాలు చేసే భారం నీది. రోషన్ జీ, ఈమెను మీకు బానిసగా సమర్పిస్తున్నాం, ఇక మీ ఇష్టం. నజీర్ పాడు నౌకర్ పని ఉన్నప్పుడే పారిపోతాడు. మాఫీ చేస్తాం, మీకు చేతికి అనుకోమంటే మాకి చేసి వేస్తాం. మీకు కుట్టండి సార్. శుక్రియా, శుక్రియా. బేటా, నువ్వు చూస్తే నా దిల్ ఖుషి అవుతుంది. ఎవరు నువ్వు? మది మడిసి, దేశం హిందుస్థాన్, పేరు హమీద్ ఖాన్. ఏం కావాలి? ఖానా ఉంటే చాలు, పీనా ఉంటే ఇంకా మంచిది. మీది కాలి దగ్గరే ఉంటూ మీకు తెలియకుండా మీది మాది పని చేసుకుపోతా. అచ్చా బేటా, నువ్వు నాకు నచ్చావు, పహరా పని ఇచ్చావు, నౌకరీలో ఇవాళ నుంచి వచ్చారు. చదివినాంగా. అది కాదు నసీం, ఈ కోతి మా మందిరం అంతా ఖరాబ్ చేసింది, మా రహస్య పత్రాలన్నీ లాగి పారేసింది. అల్లా దయవల్ల ఈ తాళాలు మాత్రం దాని చేతికి దొరకలేదు. ఏమిటా తాళాలు? బేగం సాహెబా వారి చెరసాల తాళాలు. పాపం, నోరు లేని కోతి, దాని మీద ఎందుకు కోపడతారు? లేకుంటే ఏమిటి నసీం, మా మనసేం బాగులేక నీతో ఖుషీగా గడుపుదామని మందిరానికి వస్తే ఇక్కడ కూడా ఈ పాడుకోతి తయారైంది. నసీం, ఈ కోతి చేష్టాలు చూడడానికి నీ మందిరానికి వచ్చింది. మరి మాట్లాడాలని వచ్చా, నీ ఆటపాటలు చూచి ఆనందించాలని వచ్చా. అంతేగా? ఆ పైన నీ దయ రాలేదుగా. Thank you.
సై సరదారో దిల్దారో నీ సరదాలే వేరో సై సై సరదారో దిల్దారో నీ సరదాలే వేరో నా చోప బంగారో పైజారో అది నా తింద నీ గుండె వేజారో సై సై సరదారో దిల్దారో నీ సరదాలే వేరో కత్తి ఎత్తు, నాకి వరస నిలిపినట్టు అవుతుంది, నీది కడుపు కరిగినట్టు అవుతుంది. లగావ్ లగావ్, కత్తి పెడితే మనకి ఒళ్ళే తెలియదు, నువ్వు తట్టుకోలేమో జాగ్రత్త. తట్టుకోలేకపోతే తలుపు కుల్లాగానే ఉందిగా, చెల్లె జావ్ లగావ్. ఒకటి ఒకటి రెండు, ఒకటి రెండు మూడు, ఇలా నెట్టింది కొట్టేయి. అరే దాహం తగ్గితే కడుపు ఉబ్బి గుమ్మడికాయలాగా పగిలిపోద్ది సాబ్, కొంచెం దమ్ము కొట్టు తగిలిపిస్తా.
నోరేత్తు. బహుత్ అచ్చా హాయ్. మత్తుగా నిద్రపో సాబ్, మాది పని సల్లగా చేసుకుని వస్తాం. నీ కొడుకునమ్మా. తండ్రి కొడుకులిద్దరు ఒకేనాడే నన్ను ఒంటరిదాన్ని చేసిపోయారు. తలుచుకున్నా కన్నీరు రావడం లేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు అర్చుకుపోయాయి. అమ్మా, బాగ్దాద్ షహజాదాని నేనమ్మా. నువ్వు నా తల్లివి, నేను నీ కొడుకు. ఒక్కసారి చూడమ్మా, నా కళ్ళల్లోకి ఒక్కసారి చూడమ్మా. దిక్కులేని పక్షిని, చావడానికి కూడా వసతి లేక కుమ్ముడుతున్నాను. ఎందుకు నాయన మరచిపోయిన మాతృత్వ జ్ఞాపకం చేసి హింస పెడతా? నేను నీకే అపకారం చేశాను. అమ్మా, నేను నీ బిడ్డని, నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మ. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. అమ్మా, ఈ మాటలతో నన్ను వెర్రిదాని చేయలేవు. ఆ దుష్ట హుస్సేన్ సుల్తాను వారిని హత్య చేసి నా బిడ్డను అతని కరుకు కత్తికి ఎర చేయడానికి వచ్చిన నాడు, నా బాబుతో పారిపోయిన దాది కోట కందకంలో దూకిన నాడే నా బాబు మరణించాడు. లేదమ్మా, మరణించలేదమ్మా. దాది మరణించింది, నీ బిడ్డను దైవం కరుణించింది. నా బాబు మరణించలేదా? లేదమ్మా, బంజారులు నీ బిడ్డను వజీరు కంటపడకుండా రక్షించి పెంచారమ్మా. నేనే ఆ బిడ్డనమ్మా. నువ్వు నా బిడ్డవా? అవునమ్మా. ఏది నా బాబు? ఈనాటికి అల్లా నా మూరాలకించాడు, నా బాబుని కళ్ళుకు చూపించాడు. ఇదే చాలు, ఇక నేను మరణించినా పర్వాలేదు. బాబు నీ దేశం కోసం, నీ తండ్రి ఆత్మశాంతి కోసం నీవు చేయవలసింది ఒకటి ఉంది. ఏమిటమ్మా, ఏమిటమ్మా? అది నీ తండ్రిని కడ తీర్చిన ఆ సైతాన్ హుస్సేన్ మీద కసి తీర్చుకోవాలి. అలాగేనమ్మా, నీ పాదాలు సాక్షిగా చెబుతున్నాను, ఆ వజీర్ను చిత్రవర్తి చేస్తాను. వెళ్ళి, జాగ్రత్త. నీవని తెలిస్తే ఆ వజీర్ నిన్ను బ్రతకనీయడు బాబు. అమ్మా, నిన్ను కూడా నా వెంటే తీసుకువెళ్తాను, నీ కళ్ళ ముందే ప్రతీకారం చేస్తాను. బాబు రామ్మా. వెళ్ళి రండి బేగం సాహెబ్. అంతరించిందనుకున్న మీ జీవితానికి మళ్ళీ సూర్యోదయమైంది. ఎవరమ్మా ఈమె? నా ఆంతరంగిక దాసి బాబు. అయితే మనం వెంటనే తీసుకువెడదాం. వద్దు బాబు, ఇద్దరము లేకపోతే రహస్యం వెంటనే బయటపడుతుంది. నేనుండి కొన్నాళ్ళు ఈ రహస్యాన్ని కాపాడతాను. దాది, ఏలిన వారి ఉప్పు తినిపించిన శరీర, ఈ చిన్న ఉపకారం చేసిన సంతోషమైనా నాకు దక్కని వెళ్ళి పటులు వచ్చేవేళ బయలుదేరండి. పదమ్మా. ఇదిగో ఈ తాళాలు తీసుకెళ్ళి అక్కడే పారి, జాగ్రత్త. సై సై సర్దారు, దిల్దారు, నీ సరదాలే వేరు. వా వా వా. తాళా ఎక్కడ? నసీం వేళ కాని వేళ దయచేశారు. నసీం, ఇక్కడ ఏమైనా తాళాలు మర్చిపోయానా? తాళాలా? ఇవేనా? ఇవే. ఇంత ముఖ్యమైన తాళాలు ఇలా అశ్రద్ధగా వదిలేస్తే ఎలా? అవునవును, వస్తాను. బాబు, నా జీవితం చెరసాల్లోనే అంతమవుతుందనుకున్నాను, కానీ మళ్ళీ బయట ప్రపంచం చూస్తాననుకోలేదు. నా కన్న తండ్రి,
మళ్ళీ ఇలా కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు బాబు. అమ్మా అంతా దాదా చలవమ్మా. నాదేముంది బేగం సాహెబ, అంత దేవుని దయ. దాదా నువ్వే మా పాలిటి దైవం. ఆనాడు నువ్వే నా బిడ్డను రక్షించకపోతే నాకే అదృష్టం కలిగేదా? దైవం తానుగా రాడు దాదా, నీ వంటి దయామూర్తుల చేత దారి చూపిస్తాడు. అవన్నీ ఇప్పుడెందుకు బాబు, జరగవలసిన కార్యాలు ఆలోచించండి. నసీమను కూడా విడిపించాలి, ఆమె అక్కడ ఎంత కష్టపడుతుందో. అవునమ్మా. దాదా నసీమును కూడా విడిపించి వీళ్ళిద్దరినీ ఒక సురక్షితమైన ప్రదేశానికి చేర్చి ఆ తర్వాత వజీర్ సంగతి ఆలోచిద్దాం. వజీర్ సంగతి నాకొదిలిపెట్టు, మన దండును పంపిస్తాను. మన మీద అభిమానం కలవారిని కూడగట్టుకుని విప్లవానికి తయారు చేస్తాను. దాదా మీకు కావాల్సింది కొత్తగా కొన్ని వందలు తెప్పించింది. అబ్దుల్ ఏట్లో పారేసిన ఆ కోతి మూట వెతికించి షాజాదా వారి మందిరాన్ని చేర్పించు. శుక్రియా బాబా, శుక్రియా. వెళ్ళిరండి, వెళ్ళిరండి. ఈ అప్పుగా ఏ ప్రమాదం అది కుదో, పంచులో కదులుతూనే ఉన్నా. అయితే త్వరగా ఇవ్వండి, లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. మేము మనిషి అయ్యాం, నువ్వు కొత్త అయితే ఎలాగా? ఆకలిగా ఉంది, ముందు ఆ పండిట పట్టుగురు. మాకు ఏకాంతం కావాలి, వాళ్ళనంతా వెళ్ళి పొమ్మని చెప్పే. అందరూ వెళ్ళిపోయి, అందరూ వెళ్ళి అందరితో చెప్పి అందరూ తీసుకురండి. నువ్వు కూడా వెళ్ళరా? నేను కూడా బతి బయట పడ్డం. పాడు కొద్ది రూపం ఎక్కడనే కుల్నా. Thank you.
రాక్షసుణ్ణి, నిన్ను చంపేస్తా. నన్ను చంపేస్తావా? ఎందుకు? ఈ సీసాలో బండి వైపడి ఉంటే బయట పారేసినందుక. అది మా ఆచారం. ఏదైనా కోరిక ఉంటే చెప్పు, అది తీర్చి నిన్ను చంపేస్తా. భూతరాజా, ఒక్క సందేహం. ఏమిటది? అబ్బే ఏం లేదు, ఇంత పెద్ద దేహం ఇంత చిన్న సీసాలో ఉందంటే నమ్మలేకుండా ఉన్నాను. ఈ సీసాలోనే ఉన్నాను. చూస్తేనే కానీ నమ్మలేదు. నా మాట నమ్మవా? చూడాలా? అయితే చూడు. ఇప్పుడు ఎలా కావాలో కోరుకోవలసిన వంతు నీది. సముద్రంలో పారవయ్యమంటావా? భూమిలో పాతి పెట్టమంటావా? మోసం, భూతతి, నన్ను విడిపించు. నన్ను చంపదలుచుకున్నావే, నిన్ను దయదలచకూడదు. నిన్ను చంపను, నేనన్నది తమాషా మాటలు. ఈ మాయ మాటలు నా ముందు కావు. నిన్ను చంపను, నీకు ఉపకారం చేస్తాను, నీకు మూడు కోరికలు ఇస్తాను, నా మాట నమ్ము. కోరిక? నాకు ఆకలేస్తోంది. అదిగో తల్లి, నా నసీం ఎలా ఉన్నారో చూడాలి. సరే, నా భుజాల మీద ఎక్కు. బిడ్డను కళ్ళకు చూపించింది ఎందుకేనా? ఖైదులోనే నా జీవితం అంతం చేయలేకపోయావా? ఈ కడుపు కోత నేను భరించలేను కదా, భరించలేను. నా నసీం ఏమైంది? తప్పించుకు పారిపోదామనే నా దగ్గర నీ ఎత్తులు. నా గొంతులో ప్రాణం ఉండగా నా దగ్గరికి రాలేవు, నన్ను తగ్గించుకోలేవు. నిన్ను ఎలా దక్కించుకోలేను, నేను చూస్తాను. రేపే మన వివాహం. కోటేశ్వర, నన్ను బాగ్దాద్ నగరానికి వెంటనే చేర్చు. నీ మూడు కోరికలు ముగిసిపోయినాయి. నేను స్వతంత్రుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి. Thank you.
ఎవరు నువ్వు? ఈ కొండలో నీకేం పని? నేను ఒక వెలుగు కోసం వెతుక్కుంటూ బయలుదేరాను. వెలుగ ఎక్కడుంది? అదిగో అక్కడ. ఆ గిడంలోంచి ఇంకా కొన్ని క్షణాల్లో దివ్యమైన తేజస్సు వస్తుంది. ఈ లోగా నేను అక్కడికి చేరాలి. దాదా నేను అక్కడ చూస్తా. అదొక అపూర్వమైన ఔషధి ప్రకాశం అయినా వృద్ధులను పడుచుమానం చేస్తుంది. అజయమైన పరాక్రమం కలిగిస్తుంది. దాదా నా ప్రియురాలు ఆపదవుతుంది, ఆమెను రక్షించాలి. నీ వంటి సిద్ధులకు అసాధ్యం లేదంట. త్వరగా వెళ్ళే ఉపాయం ఏదైనా ఉందా? ఈ మాయ దివాసి నువ్వు కోరుకున్న చోటుకి క్షణాల్లో తీసుకెళ్తుంది. వెళ్ళు. మక్కా యాత్రకు వెళ్ళిన సుల్తాన్ షంషుద్దీన్ జీ జీవిత యాత్రే సాధించి ఉంటారని మా దృఢ విశ్వాసం. సుల్తాన్ వారు కోరినట్లు ఈ సింహాసనాన్ని హుస్సేన్ వారు స్వీకరించి రాజ్యభారం వహించవలసిందిగా కోరుతున్నాను. ఇంతకాలం నిరీక్షించాం, మరికొంతకాలం ఆగాలని మా అభిమతి. అనవసరం. వస్తారని 12 ఏళ్ళు, రాకపోతారా అని 6 ఏళ్ళు ఆగాం. రాజులేని రాజ్యమై అక్కడక్కడ అరాచకం కూడా తలెత్తుతుండే. ఇక మీరు ఈ సింహాసనాన్ని స్వీకరించకపోతే మీ బాధలు అవుతున్న ప్రాణాలు విడుస్తాను. రాజభక్తిని దేశభక్తిని మేము అభినందిస్తున్నాం. మీ అందరి అభిప్రాయాన్ని అల్లా ఆజ్ఞగా భావించి నేటి నుంచి ఈ కార్యభారాన్ని మేమే వహిస్తాం. ఈ సింహాసనం అధిష్ఠించే అర్హత నీకు లేదు. నువ్వు రాజద్రోహివి, రాజహంతకుడివి. నసీం, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఈ రాజ్యకాంక్షతో నా తండ్రిని మోసం చేశావు, బాగ్దాద్ సుల్తాన్ను హత్య చేశావు. నీకేమైనా మతిపోయిందా? ఎవరు చెప్పారు ఈ కథ? నువ్వే. తాగిన మైకంలో కామాంధుడవై నువ్వే చెప్పావు. రాజును చంపానని నేను నీతో చెప్పానా? బావు, చాలా బాగు. చంపడం చూసిన సాక్షులు కూడా ఉన్నారా? ఉన్నారు. ఎవరది? నేనే. నువ్వా? గుడ్డివాడివి నువ్వు, నువ్వు చూసావా? నవ్వండి, ఇంకా నవ్వండి. ఇంతకాలం మిమ్మల్ని గుడ్డివాడని చేసి ఈ దుష్ట వజీరాడే నాటకం చూసి నేను నవ్వాను. ఈ గుడ్డివాడి నోరు ఇచ్చేయి. నేను గుడ్డివాడిని కాదు వజీర్, నన్ను గుడ్డివాడు అనుకున్న వాళ్లే గుడ్డివాడు. ఎందుకలా కళ్ళు తేలేస్తావు? లాభం లేదు వజీర్, పండుగరికి ఫాయిదా లేదు. నేను గుడ్డివాణ్ణి కాదని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? మారు వేషంలో తిరుగుతున్న సుల్తాన్జీ ఒక పేదవాణ్ణి ఆదుకోవడానికి వస్తే అదే సమయమని నువ్వు హత్య చేయలేదు. నేను గుడ్డివాణ్ణిని అలక్ష్యం చేసి నా కళ్ళెదటే సుల్తాన్ శవాన్ని తీసుకోలేదు. వీడి నాలుక కత్తిరించండి. అది నీ తరం కాదు. నీ ఆటలిక సాగం, నీ మాట ఇక చల్లదు. నీవు చేసిన అక్రమాలకు ఫలితం అనుభవించే సమయం వచ్చింది. నిన్ను శిక్షించే అర్హత గల బేగం సాహెబా ఇంకా బ్రతికే ఉన్నారు. బ్రతికే ఉన్నా. నా భర్తను హత్య చేసిన, నా కళ్ళ ముందే నా బిడ్డను చంపడానికి ప్రయత్నించిన, నన్ను పాతాళ చెరలో బంధించిన, ఇంకా బ్రతికే ఉన్నా. నీకు ప్రతీకారం చేయడానికే బ్రతికున్నా. బేగం సాహెబా వారే. అదే గొంతు, అదే మాడితీరు. ఆమెగారే. అవును. కాదు, ఈమె బేగం సాహెబా కాదు, ఎవరో వంచకురాలు. ఇదంతా ఈ ముసలివాడు ఈమె
కలిసి ఆడుతున్న నాటకం. పాతాళశిలలో బంధిస్తే మీరు ఎలా బయటపడ్డారు? నా బిడ్డే విడిపించాడు. అవును, నేను కొత్తి రూపంలో ఉండగా చెరసాల తాళాలు తీసుకువెళ్లి యువరాజుకు ఇచ్చాను. ఈ దుష్ట వజీర్ యువరాజును అంతం చేయడానికి పూనుకున్నప్పుడు యువరాజుతో సహా దాది కందకంలో దూకింది. యువరాజును మేము రక్షించాం. ఆబు అనే పేరు పెట్టి పెద్దవాణ్ణి చేశాం. వారే బాగ్దాద్ గజదొంగ. దానికి సమాధానం చెప్పవలసింది వజీర్. వజీర్ యువరాజు అక్కడ ఇప్పుడు నువ్వు న్యాయాధికారి కాదు, ముద్దాయి. నిజం చెప్పు. నర్మి, నిండు దర్బారులో ప్రభువులను అవమానించి ఈ ముసలివాణ్ణి బంధించండి, చిత్రవధ చేయండి. ఛీ పశువ, నోర్మి, వాణ్ణి బంధించండి. చూస్తాయి, దాన్ని బంధించండి. అదిగో ఆగు ఆగు. అడుగు, నీ తండ్రిని చంపిన హంతకుడు, నీ తల్లిని బంధించిన దుర్మార్గుడు, ఈ రాజ్యాన్ని కబళించిన రాజద్రోహి, నా పగ తీర్చి నీ తండ్రికి ఆత్మశాంతి కలిగించి ఆ సింహాసన అధిష్ఠించు. ఇదిగో నీ కర్తవ్యం నెరవేర్చు. తండ్రి రక్తం చూసిన వాడి రక్తం చూడటం పుత్రధర్మం. మానవ శక్తికి మించిన దైవశక్తి ధర్మశక్తి ఉన్నాయి. నువ్వు చేసిన పాపాలకు పరిహారం చెల్లించక తప్పదు. నరకం ఎక్కడో లేదు వజీర్. నువ్వు చేసిన దారుణాలకు రుణాలు చెల్లించు.
अल्लाह भला करेगा।